Hi friends, welcome to Telugu Share. Nenu mi Mohan. Ee video lo manam short selling gurinchi chuddam. So ee video meeku useful ga undanukuntarante like cheyandi, mee friends ki share cheyandi, alage mana channel ki subscribe cheyandi. Mana description lo free Demat account open cheyadaniki link undi. Dani click chesi mee details fill chesi sign up cheskondi. Alias Blue dwara online lo trading cheskovachu anamata. So randi ippudu video lo ki veldam. Okay, first of all ikkada short selling ante ento chuddam. Short selling ante ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం తీసి సెల్ చేసేదన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే షార్ట్ సెల్లర్ బా షేర్ మార్కెట్ కిందకి వెళ్తుందని అనుకుంటాడో అప్పుడే ఇక్కడ సెల్ చేయొచ్చు అన్నమాట. సో చాలామందికి అర్థం కాదు షార్ట్ సెల్లింగ్ అంటే, తప్పుగా అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ మనం ఏది తీయబోయేది లేదు, అమ్మబోయేది లేదు. ఇక్కడ ఫస్ట్ మనం బారో చేస్తామన్నమాట. బారో చేసి దాన్ని ఇంకొకరు కమ్మి థర్డ్ పర్సన్కి దాంట్లో వచ్చిన షేర్స్లో ప్రాఫిట్ని మనం తీసుకొని రియల్గా తీసిన అమౌంట్ని మళ్ళీ బారోవర్కి ఇచ్చేదన్నమాట. సో దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటాం. సో ఇక్కడ షార్ట్ సెల్లింగ్ వర్త్ అని అడిగితే ఖచ్చితంగా దీంట్లో ప్రాఫిట్ అనేది ఉందన్నమాట. మనం కరెక్ట్గా దీన్ని డిసైడ్ చేసి మార్కెట్ని ప్రిడిక్ట్ చేస్తే మాత్రమే మనకి ప్రాఫిట్ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడే, రిస్క్ అనేది చాలా అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది టోటల్గా షేర్ మార్కెట్ని బేస్ చేసిందే వల్ల రిస్క్ చాలా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షార్ట్ సెల్లింగ్ యూజ్ చేసేదానికి ముందు మనం హిస్టారికల్ డేటాస్ని రెఫర్ చేయాలన్నమాట. అన్ని డాక్యుమెంట్స్ని చూసుకొని దాంట్లో ఫ్యాక్ట్స్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం దీంట్లో ట్రేడ్ చేయాలన్నమాట. సో దీంట్లో స్టెప్స్ చూద్దాం మనం. ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముగ్గురు ఎత్తి తీసుకుందాం, మార్కెట్, షార్ట్ సెల్లర్, బయర్ అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే షార్ట్ సెల్లర్ మార్కెట్ దగ్గర నుంచి ఒక 10 షేర్లు తీసుకుంటాం అనుకుంటాం. 10 షేర్లు తీసుకొని షార్ట్ సెల్లర్ ఏం చేస్తున్నాడంటే బయర్కి అప్పుడే ఆ 10 షేర్ని 1 లక్ష రూపాయలు కమ్మేస్తున్నాడు. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది అనమాట. మార్కెట్ డౌన్ అయిందే షార్ట్ సెల్లర్ ఏం చేస్తున్నాడంటే బయర్ దగ్గర నుంచి ఆ 10 షేర్లు తీసుకునేస్తున్నాడు. 1 లక్ష రూపాయలు పెట్టి ఇంకొక 2 షేర్లు ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి మార్కెట్ ఇప్పుడు వీక్ అయింది కదా. సో 1 లక్ష రూపాయలకి 12 షేర్లు వస్తాయి అనుకోండి. ఈ 12 షేర్లు తీసుకొని 2 షేర్లు షార్ట్ సెల్లర్ పెట్టుకుంటాడనమాట. ఇంకా లాస్ట్ ఇంకున్న 10 షేర్లు వచ్చి బారో చేసిన మార్కెట్కే 10 షేర్లు అమ్మేస్తారనమాట. సో ఇది షార్ట్ సెల్లింగ్ అంటే. ఇక్కడ మనం ఏది ఓన్ చేయబోయలేదు, జస్ట్ బారో చేసి దాన్ని సేల్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు రిస్క్స్ విత్ షార్ట్ సెల్లింగ్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ బారోవింగ్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ చాలా స్టాక్స్ వచ్చి మనకి బారో ఇవ్వరు అనమాట. ఎందుకంటే ఇది షార్ట్ సెల్లింగ్లో కొంచెం స్టాక్స్ మాత్రమే ఉంటాయి. అది కాకుండా ఇక్కడ మనం తిరిగి వాళ్ళకి పే చేయలేకపోయామంటే అది చాలా రిస్క్లో ముగిస్తుంది. అది కాకుండా ఇక్కడ మనం స్టాక్స్ని పార్టిషన్స్ చేసి అమ్మలేము. ఎందుకంటే మనకి బల్క్గా ఇచ్చేటప్పుడే మనకి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ కమోడిటీ మార్కెట్ స్ట్రైట్గా షార్ప్గా ఇంక్రీస్ అయిందంటే అన్ని షార్ట్ సెల్లర్స్ ఏం చేస్తారంటే షార్ట్ పొజిషన్స్ని తీసుకోవాలనుకుంటారు. సో అది ఇక్కడ పెద్ద రిస్కే. అది కాకుండా ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఇంట్రెస్ట్ అని చూసారంటే షేర్ స్ప్లిట్స్, స్పిన్ ఆఫ్స్, బోనస్ షేర్ ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి మనం పే చేసేట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటని. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ.